ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. సరదా శుక్రవారంలో కామెడీ కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్స్ లేరు ఈ స్కిట్ లో అంటున్నాడు మన నూకరాజు. మరి ఇంతకీ ఈసారి ఎలా నవ్వించబోతున్నాడు చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ అండ్ టీ. నమస్కారం అండి కృష్ణమావన్ గారు. నమస్కారం అండి ఖుష్బు గారు. నమస్కారం అండి. ఏం రశ్మి, ఏంటి అలా ఉన్నా? నేను బానే ఉన్నానులే, గానీ ఏంటి కామెడీ ఉంటదా? ఏంటో స్కిట్ లో కామెడీ ఉంటదా? సరే రా, ముద్దు పెడతా. వస్తున్నా, అప్పు తీసి కొడతా. సరే గానీ అందుకే పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నా? అర్థమైంది, గాలి దెబ్బకి చెవులు పోయి నీకు, చెవులు పోయి నీకు. నీ పెళ్ళి ఏమో తెలియదు కానీ రష్మి, నా లైఫ్ లో కూడా రామలక్ష్మి ఉందండి. రామలక్ష్మి అంటే నాకు పిచ్చి, అది డైలీ ఇదే టైంకి నీళ్ళకి వెళ్తది. అది వస్తే ఎలాగైనా మాట్లాడి దాన్ని పెళ్లి చేసుకోవాలండి. ఎలా చూపే బంగారం చూడండి మేడం, రాత్రి పొలానికి నీళ్ళెట్టమంటే ఎట్లేదు కానీ ఇప్పుడు వచ్చి రామలక్ష్మి అంట. ఇదిగో సిట్టి బాబు, నువ్వేం చేస్తావో తెలీదు, ఈ రోజు రాత్రికి రావాల్సిందే. ఒరే సచ్చినోడా, నేను చెప్పింది పొలానికి నీళ్ళెట్టడానికి. పొలానికి నీళ్ళ పెడతా లేదా? ఎప్పుడు పొలమ పొలం అంటున్నావు, ఇంతకీ ఏం వాడతా? యూరియా, నిమ్మోనియా, గేదె పెడ ఇవన్నీ వాడతాను. అన్ని వాడకే ఫేస్ ఖరాబ్ అయిపోద్ది, ఏదైనా ఒక మంచి క్రీమ్ కొనుక్కుని వాడు. ఒరే ఏబ్రా చదవా, నేను చెప్పేది పంటకి. అసలు ఇన్ని మాటలు చెప్తున్నావు కానీ నీకు సొట్టలు తీయడం వచ్చా? సొట్ల ఒకటి అయితే తీస్తాను కానీ ముఖం అంతా సొట్టలాగా ఉంది, ఎలా తీయమంటావే? అవును సిట్టి బాబు, నీకు దగ్గరకు వచ్చి చెప్తే గానీ వినపడదు కదా, సర్పంచ్ దగ్గర ఎట్టా జాయిన్ అయ్యావు? ఆడ దగ్గర నేను ఎదురు మేనేజ్ చేస్తలేవే రామలక్ష్మి. ఒకవేళ నీకు వినపడదా నీకు తెలిసింది అనుకో, నిన్ను సంపేస్తాడు. సంపకుండా నేను ఎదురు మేనేజ్ చేస్తాను గానీ నువ్వు పెళ్లికి రెడీ అయిపోయి చెప్తాను. సరే సిట్టి బాబు. ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా? ఊర్లో అందరు నవ్వుతున్నారండి. ఎందుకురా? కామెడీ అంతంత మాత్రం చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి డీజే ఎత్తానని అడిగాడు కదండి. వయసుకు తగ్గ కష్టపడతా అన్న, ఎల్లా అని జాన్ చేస్తా అన్న. డి అంటారంటరా? డి అన్నారా? అలా డి అన్నది ప్రోగ్రామ్ కాదండి. రండి. అరే ఇవన్నీ పక్కన పెట్టు గానీ ఇంతకీ నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావురా? స్టార్టింగ్ లోనే ఇన్ని డైలాగులు మర్చిపోయేవాడికి ఇన్ని లీడ్లు ఎందుకు రాశాను అనుకుంటానండి. ఆయన మీసం వింటున్నట్టు మీకు మళ్ళీ ఉన్న చూడు, ఇప్పుడు బాడ మీసాలు అందరు చూసేస్తున్నారు. ఎందుకే మొహానికి గుడ్డ కప్పావు? ఏవండి, మీరు అందంగా ఉంటారు కదండి. రష్మి గారు ఏదోలా చూస్తున్నారండి. అహో అదోలా చూస్తుందా? అరగంట నుంచి ఖుష్బు గారు అదోలా చూస్తున్నారండి. నేను వచ్చి అర నిమిషం అయింది కదా, అరగంట అంటావేంటి? ఆ అర నిమిషం కోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారండి. అవునా? ఇక్కడ చూడు. భార్య భర్తలు గుసగుసలాడతానేంట్రా అంత అన్యూన్యంగా? వాళ్ళు భార్య భర్తలు కదండి, అలాగ అన్యూన్యంగా ఉంటారులేండి. కాదు కాదు, మన గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? మీ గురించి మాట్లాడుకునేంత టైం ఎక్కడ ఉంటుందండి వాళ్ళకి? ఎందుకైనా మంచిది, రెండు చెవులు ఏడ్చి పడేసి వినరా. సరే అండి. దగ్గరికి వెళ్ళకు, దూరం ఉండే రెండు చెవులు అక్కడ. దగ్గరగా ఉంటేనే వినిపిద్ది, దూరంగా ఉంటే ఎలా వినిపిస్తుందిరా నాకు? చాలండి, మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొని రాపండి. ఇప్పుడే నా కొద్దిసేపు ఉండిపోతా. అబ్బా వెళ్ళండి, ఇదిగోండి డబ్బులు తీసుకుని వెళ్ళండి. సరే. ఆవిడ ఏమందో తెలుసా? ఏమంది? సర్పంచ్ గారి కండలు ఏంటండి బాబు అలాగే ఉంటాయి. అసలు సర్పంచ్ గారు అందం ఎవరికన్నా ఉంటుందని మొగుడు ముందే అంటుందండి. ఆయన ఊరు పంపించేసిందండి. అవునా? ఎవరి కోసం పంపించుంటది? ఎవరి కోసం? నా కోసం అయి ఉంటది కదా. అర్థమైందా?
సర్పంచ్ గారు మీరేంటి? నువ్వు మాట్లాడింది విన్నా? మా ఆయన వచ్చిస్తాడండి. మీ ఆయన ఎందుకు పంపించావో నాకు తెలుసు. కూరగాయలు ఎన్ని బకెట్లు ఇచ్చి ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఏం చేస్తున్నారు? అంటే ముగ్గురు లేడని ఒక పరాయి ఇంట్లోకి వచ్చి పరాయి స్త్రీతో అసభ్యంగా ప్రవర్తిస్తావా? ఏమైంది? నేను కూరగాయలకి వెళ్ళే లోపు మావిడితో అచ్చుకుపుచ్చుకులాడుతుండు. అచ్చుకుపుచ్చుకులు కాదండి బాబా, మా సర్పంచ్ గారు ఎప్పుడైనా సరే ఆయన సినిమాది డైలాగ్ ఉంటే ప్రాక్టీస్ అవుతున్నాడండి. అవునా? అంతే, మీ పిల్ల మీద ఏది దురుద్దేశం కాదండి బాబు. సరే జాగ్రత్తగా ఉండుకోసారి పదా. నేనున్నాను కాబట్టి మేనేజ్ చేశానండి బాబా. నమ్మూడంతా బాగాలేదు కానీ నేను వెళ్ళి లోపల లెక్కలు చూస్తా, ఒకసారి మా ఆవిడ ఏం చేస్తుందో చూడు. అలా ఆవిడ గారు ఏం చేస్తున్నారో ఏంటో. రంగా అమ్మగారు తప్పైపోయింది. అమ్మగారు క్షమించండి. అమ్మగారు పర్వాలేదు అంటున్నాను కదా, ఎందుకంత టెన్షన్? ఇక్కడ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఈ విషయం అయ్య గారు తెలిస్తే. అరే రంగా, నువ్వు చాలా మంచి పన్నడువురా, మంచి పన్నడువురా. అమ్మగారు ఈ విషయం అయ్యగారు తెలిస్తే. అయ్యగారికి తెలిస్తే అన్నారు అమ్మగారు అన్నారు. అమ్మగారు పనివాడుతో వాళ్ళే మాట్లాడుకుంటారా? ఏమి లేదు అయ్యగారు. ఏమి లేదు, నా దగ్గర మాట్లాడుకుంటారు. ఏమి లేదన్నాను కదా, నన్ను బలవంతం పెట్టకండి అయ్యగారు. చెప్పేంటో చెప్పు. అయ్యగారు అమ్మగారు తప్పు చేశారు. తప్పు చేశారు, పనివాడుతో తప్పు చేశారు, పనివాడుతో తప్పు చేశారు. ఏం చేసావు? ఏం చేశానండి? నువ్వే చెప్పు ఏం చేసావు. నేను పన్నోడు. పన్నోడు పాప పని గురించి మళ్ళీ నాకే చెప్తావా? యూజ్లెస్ కన్సల్ట్ పని. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కాదండి, నేను ఏంటంటే అసలు విషయం అక్కర్లేదు. ఇది నా కళ్ళ ముందుంటే చంపేస్తా. నా మాట వినరా? పనోడు పాప పని చేసిన తర్వాత ఇది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నిన్ను పంపించాయి. A few moments later. నడవే, ఎంత పని చేసావే? నా పరువు రోడ్డుకి ఇచ్చావు కదే, నిన్ను అనవసరంగా నమ్మాను కదే. ఏమైందండి? ఏదో చదువుకోమని కాలేజీ చెప్పితే మూడు నెలలు కడుపు తెచ్చుకుంటావా? ఎవడేవాడు చెప్పు. ఏదో జరుగుతుంది అయ్యగారు. సరే వెళ్ళి చూసిరా. ఆ గొడవ దగ్గరికి నేను ఎందుకు లేండి అయ్యగారు. ఊర్లో సమస్యలు మనమే తీర్చాలి. నాకేమి వినిపించదు, ఏం చేయాలో ఏంటి. కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాయమంటే మూడు నెలలు చెప్పుకోవడానికి నాకేదోలా ఉంది. ఎగ్జామ్స్ రాయమంటే మూడు నెలలు అంటే చదవలేదేమో. ఫీజు కట్టలేక మూడు నెలలు ఆపేశారు ఈ పిల్లని. అర్జెంట్కి ఈ క్రెడిట్ మా అయ్యగారు అకౌంట్ వేసారు. అయ్యగారు ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఏమైంది చెప్పు. ఈ క్రెడిట్ మొత్తం మీకే రావాలి అయ్యగారు. ఆ అమ్మాయి ఉంది కదా, కాలేజీ ఫీజు కట్టలేదంట అయ్యగారు. మూడు నెలల నుంచి చదువు ఆపేశారు. నేను కడతా, నేను మాట్లాడతాను. చెప్ప ఎవడాడు? ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అంటే ఇదంతా చేసింది చేసింది ఆయనే, చెయ్యబోతుంది కూడా ఆయనే రా. సిగ్గున్నాడు ఎవడ మీద చేస్తాడా? మీరు చెయ్యండి, నేను చేస్తా. గర్వపడాలరా బ్లడి ఫౌల్. ఇదేందా ఇదా? ఇది నేను చూడలా. ఇలాంటి ఊర్లో ఉండే అర్హత వెళ్ళిపోరా, జబర్దస్తి వెళ్ళిపోరా. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్. చిట్టి బాబు. ఏంటి? నీకు వినపడదు కదా, మీకోసం డబ్బులన్నీ పోగేసి సెవెంటి మిషన్ కొన్నాను. నువ్వు చెవిటోడివా అంటే నాకు అంటే ఇన్నాళ్ళు నేను అందరి నీ మాటలు నమ్మి ఊరోళ్ళకు దూరం చేసా, మా ఆవిడను పంపించా. నీవి చెవిటితనం వల్ల నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. నిన్ను చంపేస్తా, చంపేస్తా. రమేష్ గారు, నోకరాజు గారు, చాలా మంచి ఆర్టిస్టులు మీరు. సూపర్ పెర్ఫార్మెన్స్. తాగవద్దు రమేష్ గారు, నోకరాజు గారు, ఆ కాన్సెప్ట్ బాగుంది, అందరు బాగా చేశారు. వీళ్ళకి మీరు ఇచ్చే స్కోర్స్. సో తాగవద్దు రమేష్ అండ్ నాన్ స్టాప్ నోకరాజు టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్ 16 పాయింట్స్.